अंदर नमस्कार अंडी मीडिया सवेश जनसेन पार्टी अधिने पवन कल्याण गारी दिल्ली पर्यटन अनेक मंदी जातीय स्थाई नायक चर्चल जरपन आ चर्चल भाग में मन राष्ट्रम कोसम भविष्य राजकीय मन एट प्रणा सिद्ध ये अंशाल पैना मन मन प्रजल की इंका मेरगैन प्रभुत्वं अंदिंचे विधंगा अडुगुलु वेयाली प्रस्तुतं ई प्रभुत्वं चेस्तुन्न अनेक कार्यक्रमाल्लो प्रजलु ए विधंगा इब्बंदि पडुतुन्नारु आ लोतुपाट्ल गुरिंचि अदे विधंगा वाळ्ळु वाळ्ळ दाष्टिकालु वाळ्ळु दुर्विनियोगं चेस्तुन्न संस्थल्नि व्यवस्थल्नि ए विधंगा प्रजलकु नष्टं जरुगुतोंदो वीटन्निटिपैन कूडा చాలా కులంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్ గారి తోటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మంత్రి గారు కూడా చాలా లోతుగా ఈ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకుని ఆయన కొన్ని వివరాలు మాతో పంచుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం గురి చేసింది మమ్మల్ని. ఎందుకంటే వాస్తవంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరేది కోరుకున్నది ఎంతో ఆశలతో ఎదురు చూసింది పోలవరం మన జీవనాడి అని పోలవరం ద్వారా మన రాష్ట్రానికి మన రైతాంగానికి ఒక జిల్లాని కాదు మొత్తం రాష్ట్రానికి గర్వకారణంగా ఒక జాతీయ ప్రాజెక్టుగా దాన్ని తీర్చిదిద్దగలిగితే ఒక అద్భుతమైన అవకాశంగా మనందరం కూడా భావించుకున్నాం. విభజన చట్టంలో 2014లో ఆ రోజున పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి ఆ బాధ్యతని దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చాలా ప్రత్యేకంగా దాంట్లో పొందుపరచడం జరిగింది. అయితే వివరాలు తెలుసుకున్నప్పుడు మాత్రం నిజంగానే అవాకయ్యాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 2-3 సార్లు పోలవరం ప్రాంతాన్ని సందర్శించి కేవలం ప్రకటనలకే పరిమితమై రాజకీయ అంశాలపైన శాసనసభలో సమావేశంలో వాళ్ళు చర్చల్ని ఒక రాజకీయ పార్టీ పైన బుర్దలడం కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం నిజాయితీగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామనే చిత్తశుద్ధి వీళ్ళలో మాత్రం లేదు. మొన్న జరిగిన శాసనసభ సమావేశంలో నేను కూడా ఆ రోజు చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే కనీసం ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పం లేదని చాలా స్పష్టమైంది. దానికి మొన్న కేంద్ర మంత్రి గారితో కలిసినప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతని ఏ విధంగా విస్మరించారో నిర్మించాల్సిన అవసరం బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని పదే పదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పినా కూడా ఈ ప్రాజెక్ట్ని మాత్రం వీళ్ళు ప్రజల్ని మోసగించే విధంగా ఉపయోగించుకున్నారు. రివర్స్ టెండరింగ్ అని మొదలుపెట్టారు, కాంట్రాక్టర్ని మార్చారు, 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకి తద్వారా ఆదాయం వచ్చిందని ప్రగల్భాలు పలికారు, అనేక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను 2021 జూన్ మాసం కల్లా పూర్తవుతుందని ఈయన జూన్ 20 2019లో ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. డిసెంబర్ 2022 ఖరీఫ్ సీజన్కి సాగునీరు అందిస్తామని ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇదే ముఖ్యమంత్రి గారు మరొకసారి హెలికాప్టర్ వేసుకుని ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆయనకి ఆహ్వానం పలుకుతూ ప్రతి గేట్ పైన ఆయనది ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేసి ఎర్ర తివా చేసి స్వాగతం పలికి అద్భుతంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని మన రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం చాలా దుర్మార్గమైన ప్రయత్నం. ఆ రోజు ఏం చేశారు వీళ్ళు, కేవలం ఫోటో గ్యాలరీ అక్కడ ప్రారంభించడానికి ఉపయోగించుకున్నారు. చివరికి 2022 సెప్టెంబర్ 19 శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తూ కేంద్ర ప్రభుత్వం మనకి సహకరించడం లేదు, నిధులు వాళ్ళు పూర్తి స్థాయిలో మనకి రిలీజ్ చేయడం లేదు, ఈ రోజుకి 2900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు మనకి ఇంకా వాళ్ళు అందించడం లేదనేది
ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మంత్రులు కూడా మారారు, మంత్రులు ఛాలెంజ్ చేశారు, మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఉన్నారు. ఏమైపోయింది మీలో ఉన్న చిత్తశుద్ధి? కొన్ని విషయాలు మాకు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాలి. మార్చి 23వ తారీఖున శాసనసభలో చర్చ పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఆయన అన్న మాట ఏంటంటే 45.7 మీటర్లని 41.15 మీటర్లకి ప్రస్తుతానికి మేము దాని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము ముందుకెళ్తున్నాం అన్నారు. కానీ మరి ఇదే ప్రభుత్వం తరఫున అధికారులు కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో సంతకం చేశారా లేదా అని చెప్పారని ధైర్యం ఉంటే 41.15కి మీరు ఒప్పుకున్నారా లేదా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు ప్రజల్ని మోసం చేశారు? ఎందుకు మభ్యపెట్టారు? ఎందుకు మీరు ఈ రోజుకి కూడా 45.7 మీటర్స్ మేము పూర్తి చేస్తున్నామని చెప్పి మీరు కానీ మీ మంత్రివర్గంలో ఉన్న పెద్దలు కానీ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు?